ఏం లేవే, భయపడకు, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. మనిషి తీరని కోరికతో చనిపోతేనో లేదా ఆ మనిషి అర్ధాంతరంగా చంపబడితేనో ఆ మనిషి ఆత్మ దైవమవుతుందంటారు. సో మీరు ఎంతమంది దయ్యాలున్నాయని నమ్ముతారు? ఓ, ఆల్మోస్ట్ అందరూ. సరే, మీలో ఎంతమంది దయ్యాలని చూశారు? నో వన్. హియర్ ఇస్ ద ఆన్సర్. మీలో ఏ ఒక్కరూ దయ్యాన్ని చూడలేదు, కానీ అవి ఉన్నాయని నమ్ముతున్నారు. ఏంటి మేడం అంత తెలియక కొట్టిపాడేస్తున్నారు? మీరే చూస్తున్నారు కదా మేడం, దయ్యాలు ఒంటి మీదకి వస్తే ఊగిపోవడం, వాళ్ళని వాళ్ళే కొట్టుకోవడం. దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఫర్ బీయింగ్ పొసెస్డ్. ఓకే, మీరు మందు కొడతారా? కొడతాం. ఎందుకు కొడతారు? కిక్ కోసం. మస్తుగా మాట్లాడడానికి దమ్ము కూడా వస్తుంది. మరి ఆ కిక్ దమ్ము మామూలుగా ఉన్నప్పుడు రావే? ఎందుకంటే డ్రింక్ చేసినప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. అది మీలో దాగి ఉన్న ఎనర్జీని పంప్ చేస్తుంది. ఇది అంతే. మైండ్ హైపర్ యాక్టివ్ అవడం వల్ల, ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ఇలా జరుగుతుంది. ఓకే, కాసేపు దయ్యాలు ఉన్నాయని అనుకుందాం. ఒక మనిషి దయ్యమై అతన్ని చంపిన వాడిని చంపాడని అనుకుందాం. మరి చచ్చిన వాడు దయ్యమై ఆ చంపిన దయ్యం మీద పగ తీర్చుకోవాలిగా. రోజు ఎన్నో మర్డర్లు, బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయి. కల్ప్రెట్స్ అందరూ జైళ్లలోనే ఉంటున్నారు. మరి వాళ్ళ చేతుల్లో చంపబడ్డ వాళ్ళందరూ, వీళ్ళందరి మీద దయ్యాలే ఎందుకు పగ తీర్చుకోవట్లేదు? ఈ క్రిమినల్స్ అందరూ బయట నార్మల్గానే తిరుగుతున్నారుగా. ఈ ఒక్క విషయంలోనే ఆత్మలు, దయ్యాలు పగ తీర్చుకోవడాలుంటే బాగుండి అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ ఉందే, ఇది అన్నిటికంటే పెద్ద దయ్యం. చుట్టూ ఉన్న చెత్తనంతా చేర్చుకుంటే ఇలాగే భయపడుతుంది. ముందు దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ భయాలన్నీ ఉండవు. అందుకే మంచి జరిగితే దేవుడని, చెడు జరిగితే దయ్యం అని అంటే మానేసి మనల్ని మనం నమ్ముదాం.